కాలం ఎన్నో అవకాశాలకు మార్గం చూపిస్తుంది. వైకల్యం భవిష్యత్తును చిత్రం చేస్తుందని భావిస్తే ముందుకెళ్ళలేం. జీవితంలో విజయాలు సాధించలేము. మనలోని కళను గుర్తించినప్పుడే కళల సౌధాన్ని నిర్మించుకోవచ్చని నిరూపించారు ఓ కళాకారుడు. వైకల్యం అడ్డొచ్చిన చిత్రలేఖనంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఆ విజయగాథను ఇప్పుడు చూద్దాం. డౌన్ సిండ్రోమ్ తో పుట్టిన కిరణ్ తనదైన రంగుల ప్రపంచంలో రారాజుగా వెలుగొందుతున్నారు. కర్ణాటకలోని హూబ్లీకి చెందిన ఆయన వైకల్యాన్ని అధిగమించి చిత్రలేఖనాన్ని ఉపాధిగా మలుచుకున్నారు. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే సంకల్పమే అతన్ని కుంచిపట్టేలా చేసింది. ఎన్నో చిత్రాలకు రంగులద్దిన కిరణ్ మరెంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కిరణ్ కుంచపడితే ఆ బొమ్మల్లో చిత్ర సరస్వతి తొణికిసలాడుతుంది. వాటినే తదేకంగా చూస్తే మనతో ఏదో చెబుతున్నట్లు భ్రమ కలుగుతుంది. తన 8 ఏళ్ల ప్రస్థానంలో ఆయన కదిపిన కుంచే ఎన్నో బొమ్మలకు ప్రాణం పోసింది. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరుల చిత్రం కిరణ్ కళాతృష్ణకు ఓ నిదర్శనం. జ్ఞానముద్రలోని గౌతమ బుద్ధుడి చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటుంది. దేవతామూర్తులే కాకుండా ఆయన చిత్రకళలో సామాజిక స్పృహ కూడా ఓ భాగం. చేతి వృత్తులు, చుట్టూ పరిసరాల్లో జరిగే సంఘటనలు కిరణ్ చిత్రలేఖనంలో ఆవిష్కృతమై ఉన్నాయి. కిరణ్ వేసే చిత్రాలకు కర్ణాటక వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. ఆయన పెయింటింగ్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. చిత్రలేఖనంలో కిరణ్ ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. 2027 గాను రాష్ట్ర స్థాయిలో ఆర్ట్ ఎగ్జిబిషన్ బహుమతి సాధించారు. పిఆర్ తిప్పస్వామి ఆర్ట్ అవార్డును కూడా ఆయన గెలుచుకున్నారు.